చంద్రబాబు ఆరోగ్యాలతో ఉండాలని ప్రజా జీవితంలోకి రావాలని ఆకాంక్షిస్తూ టీడీపీ నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ చంద్రబాబు అభిమాని కేసీ కృష్ణ పాదయాత్ర చేపట్టారు. నెల్లూరు నగరం విరాట్ నగర్లోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి కాలినడకన జొన్నవాడ శ్రీ కామాక్షితాయి అమ్మవారి ఆలయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు పేరును అర్చన చేయించి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేసీ కృష్ణ మాట్లాడారు. చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం లేనిపోని కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం దారుణమన్నారు. ఆయన నిజాయితీ గల నాయకుడని, త్వరలోనే ఈ కేసులన్నింటి నుంచి బయటపడతారన్నారు. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన వెంట 41వ డివిజన్ ఇన్ఛార్జ్ పోలూరు నాగేశ్వరరావు, గుమ్మిడిపూడి సుబ్రహ్మణ్యం ఆచారి, కోడూరు చంద్ర ఆచారి, పాలూరు సాయిబాబా ఆచారి, సర్వేపల్లి వెంకటేశ్వర్లు ఆచారి ఉన్నారు. హన్మహాదేవీ దేవతాయ నమో నమః. గోవిందమాంబా సమేత వీర బ్రహ్మేంద్ర స్వామిదేవతాభ్యో నమో నమః. సమస్త దేవాద దేవతాభ్యో నమో నమః. విజయ ప్రాప్తరస్తు పార్టీ రంగిన జన ఆకర్షణ ప్రాప్తరస్తు జమానస కుటుంబరంగ నిత్య మనస్సంకల్పద యుగత ఫలశిరస్తు భవిష్యత్ కార్యక్రమేణ విజయ ప్రాప్తరస్తు పరమేశ్వర అనుగ్రహ ప్రసాదంగా హింసించాలని ప్రయత్నిస్తున్నటువంటి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసుల్ని సీఎం కావాలని కోరుకుంటూ ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గుడి నుంచి జొన్నవాడ కామాక్ష ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఎంత దౌర్భాగ్యస్థితిలోకి వెళ్ళిందో ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా అక్రమ కేసుల్ని బనాయించి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించడం ఇంకా దారుణమైన విషయం. భువనేశ్వర్ గారు చెప్పినట్టు ఆయన కట్టించినటువంటి ఆ జైల్లోనే ఈరోజు చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు గారు కట్టించిన జైల్లోనే చంద్రబాబు నాయుడు గారిని పెట్టడం అనేది చాలా ఏదైన చర్య. అదే కాక ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఎటువంటి పసలేని కేసులు. అలాంటి కేసులు పెట్టి ఆయన ఏం చేద్దామని 73 సంవత్సరాల వయసులో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిని ఈరోజు దారుణంగా అవమానిస్తూ ఏ విధంగా జైల్లో పెట్టడం, అందరం కూడా ఇది నిరసిస్తున్నాం. తప్పకుండా ఆయన ఆయురారోగ్యాలతో జైలు నుంచి బయటకు వచ్చి ప్రజా జీవితంలోకి మళ్ళా వచ్చి తిరిగి సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దయవల్ల అదేవిధంగా ఇక్కడి నుంచి ఇప్పుడు నేను పాదయాత్రగా జొన్నవాడికి వెళ్తున్నాను. అక్కడ అమ్మవారిని దర్శించుకొని జొన్నవాడ కామాక్షి అమ్మవారు దర్శించుకొని ఆవిడకి కూడా విన్నవించుకుంటాను. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఎలక్షన్లో సీఎంగా కావాలి, అవుతారని గట్టిగా నమ్ముతున్నాను. మా స్కూల్ కృష్ణ గారు చంద్రబాబు నాయుడు పెట్టిన అక్రమ కేసు ఎత్తేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు సీఎం కావాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి పాదయాత్రగా ఈవీఎస్ కళ్యాణ మండపం నుంచి జొన్నవాడ దాకా పాదయాత్ర ఈ పరిపాలన నశించాలి, చంద్రబాబు నాయుడు సీఎం కావాలని ఈ సైకో పాలన పోవాలి, చంద్రబాబు నాయుడు సీఎం కావాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి పాదయాత్రగా జొన్నవాడకి బయలుదేరుతున్నారు. అందుకోసం మా తరపు నుంచి కృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.